नमस्कार केनेस् की स्वागत ब्रिटिश पालक गड़गड़ला स्वातंत्र समर योधुडु ओड्डे ओबनानी कलेक्टर जितेश वीपाटल एंदरो वीर्ल त्यागल फलितंगा मनं स्वेच्छा बायलु पील्चुकुंटुन्नामनि चेप्पारु। आ महनीयुल आशयलकु अनुगुणंगा अन्नि वर्गाल प्रजलु मुंदुकु सागालनि पिलुपुनिच्चारु। గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్లే ఆవనలో అధికారికంగా ఏర్పాటు చేసిన ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలలో కలెక్టర్ జితేష్ విపాటిల్ పాల్గొన్నారు। ఇందులో భాగంగా ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో ఒడ్డే ఓబన్న సైన్యాధ్యక్షుడిగా విరచిత పోరాటం చేసిన ధీరుడన్నారు। దేశ స్వాతంత్ర సమరార్జనలో ఎన్నో వర్గాల పోరాటం త్యాగాల ఫలితంగా మన ఈనాడు స్వేచ్ఛాబాయిలు పీల్చుకోగలుగుతున్నామని చెప్పారు। ఆ మహనీయుల దేశభక్తి పోరాట పటిమ ముందు తరాల వారికి తెలియాలనే ఉద్దేశంతో మహనీయుల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు। ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగుతూ దేశ రాష్ట్ర జిల్లా వృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు। స్వాతంత్రం కొన్ని వర్గాలు లేదా కొన్ని జనాలతో వచ్చినట్లు కాదు। ప్రతి ఒక్క వర్గం నుంచి చాలా త్యాగాలు చేసిన వారు ఉన్నారు। వారి త్యాగం వారి చేసే పోరాటం అది గుర్తించి మనం ఈ రోజు చేస్తున్నాం। సో రాణి లక్ష్మీబాయి అందరికీ తెలుసు, అట్లానే మన ఒడ్డే ఒబ్బన్న గారి గురించి కూడా మన అందరికీ వచ్చే తరాలకి కూడా తెలియాలి, ఎందుకంటే అది ప్రౌడ్గా ఫీలింగ్ ఉంటుంది। సో అందరిది సహకారం ఉంది, ముందుకి పోతూ కూడా అందర వర్గాలు మన దేశ అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేయాలని చాలా మంచి సందేశం అప్పటి నుంచి ఇది మనకి ఉంది। సో అందరూ కలుసుకొని ఈ రోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు। విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు। క్రీడలు మానసిక ఒత్తిడిని జయించే శక్తిని అందిస్తాయని చెప్పారు। క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే వారికి క్రీడా కోటల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు। చిన్నప్పటి నుంచే పిల్లల అభిరుచిని తెలుసుకొని వాటికి అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు। కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న అండర్ 17 బాలుర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి। ఫైనల్ కు చేరాలన్న లక్ష్యంతో క్రీడాకారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ కబడ్డీ పోటీలో పాల్గొన్నారు। ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు కబడ్డీ పోటీలు సాగాయి। ఈ పోటీలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 28 జట్లు పాల్గొన్నాయి। నేటి ఫైనల్ కబడ్డీ పోటీలో కర్ణాటక హర్యానా జట్ల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది। చివరికి కర్ణాటక జట్టుపై హర్యానా జట్టు 8 పాయింట్ల తేడాతో విజయం సాధించింది। మొదటి స్థానంలో హర్యానా, రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఢిల్లీ జట్లు నిలిచాయి। గెలిచిన జట్టుకు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్, ఎస్పీ సింధు శర్మలు జ్ఞాపికలను అందజేశారు। ఈ కబడ్డీ పోటీలను తిలకించేందుకు జిల్లా ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు। యువకులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పారు। యువత క్రీడల విషయంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు। క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కలిగిస్తాయని చెప్పారు। విద్యార్థులు యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు। క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే వారికి క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు। తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలు ఆడేందుకు ప్రోత్సహించాలన్నారు। వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఆటలకు సమయం కేటాయిస్తే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు। ప్లేయర్ యొక్క స్ట్రాటజీ చేస్తా ఉన్నారు, దస్ కబడ్డీ, నౌ కబడ్డీ, హాట్ కబడ్డీ ఉంది, ట్యాకింగ్ చేస్తే కనుక నంబర్ 10 ఆన్ రైట్ ఫ్రమ్ హర్యానా లాస్ట్ 3 మినిట్స్ టు ప్లే బోటింగ్ కెప్టెన్ మాత్రమే మిగిలి ఉంది। ఓకే స్కోర్ బోర్డ్ దగ్గర నుంచి పక్క జరగండి, జీజీబీ బాయ్స్ పక్క జరపాలని స్కోర్ కనబడుతుంది, అక్కడ స్కోర్ బోర్డ్ లైవ్ వస్తుంది, ఇక్కడ వీడియో కట్టంగా ప్లేయర్స్
సూపర్ ట్యాగిల్ ఆన్ లో ఉంది హర్యానా టైం కిల్లింగ్ స్ట్రాటజీ యూస్ చేస్తా ఉన్నారు దే ఆర్ యూజింగ్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ లో మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహాయం చేయడం జరిగింది వారు కూడా మా ఈ యొక్క కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి అన్న గారికి సన్మానాన్ని చేయాల్సిందిగా మరి ఈ యొక్క జాతీయ స్థాయి మరి ఈ యొక్క జాతీయ స్థాయి అలాగే నేర్చుకున్నాను అలాగే రైస్ పిల్లర్స్ అసోసియేషన్ వారిని కూడా ఫెలిసిటేషన్ చీఫ్ గెస్ట్ ఎపిట్రక్స్ గారికి అట్లాగే వాటర్ మొత్తం సప్లై చేసిన బాంబే క్లాత్ హౌస్ గారికి అట్లాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు 50,000 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్కు వెహికల్స్ ఇచ్చారు అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి 2,00,000 రూపాయలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అందరు కూడా రైస్ మిల్ అసోసియేషన్ నుంచి 1,50,000 రూపాయలు ఎల్విఆర్ నుంచి 12,000 అలాగే కిసాన్ క్లాత్ నుంచి 25,000 ఇవన్నీ కూడా 63 నుంచి కూడా ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ నుంచి అన్ని రంగాలలో ముందుకెళ్ళిన వారు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఫారెస్ట్ ఆఫీసర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు అట్లాగే సైంటిస్టులు ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ డైరీ డిపార్ట్మెంట్ కానీ డైరీ టెక్నాలజీ కానీ అలాగే ఈ కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ ఒకప్పుడు కామారెడ్డి కాలేజ్ అంటే దేశంలోనే ఉన్నతమైనటువంటి కాలేజ్ ఇంత పెద్ద కాలేజ్ ఉస్మానియా తర్వాత ఇక్కడే ఉంది అలాగే ఇన్ని ఒకే దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఎక్కడ లేనటువంటి కాలేజ్ ఇన్ని 100 ఎకరాలు ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడే ఉంది ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ నుంచి ప్రమోట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది భక్త గారికి బాగా బోధపడినట్టున్నది కాబట్టి వాళ్ళందరూ కూడా సాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఏది ఏమైనా కామారెడ్డిలో ఏ కార్యక్రమం చేయాలైనా అందరి కలయికతోనే సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తిని ఏ ఒక్కరూ ఆధిపత్యం కోసమో ఫ్లెక్సీల కోసమో పేరు కోసమో పాకులాడితే సమస్య జటిలమవుతుంది కానీ పరిష్కారం దిశగా పోదు అందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఎంత పెద్ద కార్యక్రమం అయినా చేయొచ్చు అవసరం పడితే ఇక్కడ ఏది ఎన్ని కోట్లదైనా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ వారం కాదు 10 రోజులైనా చేయొచ్చు చేయడానికి అధికారులు ఉన్నారు సహకరించడానికి పాల్గొనడానికి వ్యాయామం తీసుకున్న వాళ్ళు కానీ రన్నర్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కామారెడ్డి మే జో భీ అభీ తక్ ఆప్ ఖాయే ఓ ఖానా ఆప్కో పసంద్ లగేయంగా క్యోంకి ఖానా జైసా రాష్ట్ర సే ఆయతా ఉన్ లోగోకు ఓ డైలీ జో ఖానా ఖాతే నా వహీ దేనా బోల్కే బోలా తా వహీ ఆప్కో జో భీ ఇస్మే థోడా ఉదరి దే వహీ తో భీ ఆప్ అడ్జస్ట్ కన్నా ఫిర్ కాయతో భీ జాకే ఆప్ బోల్ బాత్ కరే తో భీ కామారెడ్డి మే కిలా ఖానా దియే ఓ అచ్చా హై ఎమ్మెల్యే గారి చేతి ముందు నుంచి ఉంది ఈ రోజు మన మెమెంటోస్ కూడా మన ఎమ్మెల్సీ గారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇవన్నీ ఏర్పాట్లు చేసినప్పుడు మనకి కామారెడ్డి నుంచి చాలామంది దాతలు ముందుకు వచ్చారు డాక్టర్ పైడియల్లారెడ్డి గారు మన వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సుభాష్ రెడ్డి గారు ఇంకా పేరు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీ దాతలు వచ్చి ఇచ్చిన ఇది సాయంతోనే ఇది సక్సెస్ అయింది యువర్ స్పోర్ట్స్మెన్షిప్ ఇట్ హాస్ బిన్ అ గ్రాండ్ సక్సెస్ అండ్ ఐ హోప్ అండ్ ప్రే దట్ దిస్ విల్ కంటిన్యూ ఇన్ అవర్ కంట్రీ అండ్ కామారెడ్డి ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చి ఉంటుందని నేను
अनुकुलता और मैं भी यही चाहता हूँ कि जैसे अभी एसपी साहब बोले कि आप में से ज्यादा लोग वर्ल्ड कप कबड्डी तक जाएंगे, तो मैं ये चाहता हूँ कि जब आप वर्ल्ड कप पे जाएंगे तो आपको ये जरूर रहना याद रहना चाहिए कि कामारेड्डी हम खेले थे और फिर ऐसा जोश जो लोगों ने यहाँ पे दिया था उसकी वजह से हम कामारेड्डी में कबड्डी को याद रख के अपने लाइफ में कबड्डी को आगे बढ़ाना है। कबड्डी एक बार आप खेलना शुरू कर दे तो आपसे वो कोई छीन नहीं सकता है, वो ज़रूर आपके साथ रहेगा आपके लाइफ में। तो अपना देश जो है वो जवानों का और किसानों का है और मिट्टी से जुड़ा हुआ खेल जो कबड्डी है इसके लिए हमें बहुत गर्व है और कामारेड्डी को इससे ज़्यादा गर्व है कबड्डी के बारे में। सो आप सभी लोग यहाँ पे खेले, आपके जोश को देख के हमारे लोग भी काफ़ी उत्साह से, आपने देखा होगा कि सारे घर के काम छोड़ के भी काफ़ी महिला लोग भी आके देख रहे थे, तो आप सोच सकते हैं कि कितना प्यार कामारेड्डी में कबड्डी के लिए है। तो हरियाणा, कर्नाटका, तेलंगाना, दिल्ली, ये टीम्स पहले और सेकंड, थर्ड, फोर्थ पोजीशन में आए हैं, लेकिन पोजीशन से कोई फ़र्क नहीं पड़ता है, जब तक हाथ पैर चल रहे हैं तो ज़िंदगी में तो लड़ना ही है। And kabaddi is a very is a sport that is dear to all of us. It is being played in our country for over 2000 years. So my congratulations to the Haryana team, Karnataka team, Telangana team, Delhi team, and to all other teams that have participated in this tournament. I'm confident that you will. గత 5 రోజులుగా జాతీయ స్థాయి అండర్ 17 బాయ్స్ కబడ్డీ పోటీలు కామారెడ్డిలో నిర్వహించుకోవడం జరిగింది. మరి పోటీలలో దేశంలోని 28 రాష్ట్రాలు పాల్గొనడం జరిగింది. మొదటి రోజు ప్రారంభోత్సవం ఘనంగామైనటువంటి వేడుకలు ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత లీగ్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకొని నాకౌట్ తీసుకొచ్చి ఇంకా సెమీఫైనల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఫైనల్స్ ఈ రోజు హర్యానా వర్సెస్ కర్ణాటక ఆడితే హర్యానా మొదటి బహుమతి, కర్ణాటక ద్వితీయ బహుమతి, తెలంగాణ తృతీయ బహుమతిని సాధించడం జరిగింది. సో ఇక్కడ సుమారుగా 450 మంది విద్యార్థులు, 100 మంది కోచ్లు మరియు మేనేజర్లు, అదేవిధంగా 50 మంది అఫీషియల్. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో కాకులను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వేటగాళ్లపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు తెలిపారు. కాకులను విక్రయిస్తున్నారా లేక ఇతర మందుల తయారీకి ఏమైనా వాడుతున్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాకులను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. తినుబండారాల్లో విషపూరిత కెమికల్స్ కలిపి కాకులను ఎరగా వేసి పట్టుకుంటున్నారని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వీరు ఇద్దరు నిజామాబాద్కు చెందిన కాకుల వేటగాళ్లుగా అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వర్ణి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు వెల్లడించారు. నిందితులు పట్టుకున్న కాకులను హోటల్లో కానీ ధాబాల్లో కానీ విక్రయిస్తున్నారా లేక ఇతర మందుల తయారీకి ఏమైనా వాడుతున్నారా అన్న విషయాలపై విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు మోస్రా సెక్షన్ ఆఫీసర్ ప్రభాకర్, అటవీ సిబ్బంది ఉన్నారు. నువ్వేం కుంటూరు కుంటూరు కాదు కదా, పని చేసుకోవచ్చు కదా. ఇద్దరు మనుషులనే వీళ్ళను అరేంజ్ చేసుకోండి. ఎవడెవడ వచ్చిండు మీరు తీసుకోండి, ఎవరన్నా రండి, ఎవరన్నా తీసుకొని అరేంజ్ చేస్తున్నాను. ఉప సర్పంచ్ కృష్ణ గారు ఫోన్ చేసుకులా అక్కడ కాకులు పట్టుకోవాలి వచ్చింది సార్ అంటే మేము వెళ్ళాము. వెళితే అక్కడ 20 కాకులను పట్టుకొని అక్యూజ్డ్ ఉన్నారు. అక్కడ మాకు ఉప సర్పంచ్ గారు మరి అక్కడ లోకల్ మెంబర్లు అందరూ కలిసి వీళ్ళని చూపిస్తే మేము తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని విచారిస్తున్నాము. ఈ విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళు యాక్ట్ ప్రకారము ఏదైతే కన్జర్వేషన్ యాక్ట్ ఉంది ప్లస్ మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టము, మన వైల్డ్ లైఫ్ చట్టము, వన్యప్రాణుల చట్ట ప్రకారం వీళ్ళను ఫేస్బుక్ చేసి రిమాండ్ కూడా అందిస్తుంది. ఇది వీళ్ళు తింటామంటుండ్రు, మరి వాళ్ళు తిన్నది మనకైతే ఇంతవరకు అయ్యలేదు అని తింటదనేది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపేందుకు సంక్రాంతి పండుగ దోహదపడుతుందని కలెక్టర్ జితేష్ బి పాటిల్ అన్నారు. సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పోటీలో పాల్గొనడం శుభ సూచకమని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గురువారం మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విజేతలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తారని తెలిపారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొనడం శుభసూచకమన్నారు. అనంతరం పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత వివరించారు. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు అది స్టైల్స్ చాలా మారుతాయి కానీ ఇక్కడైతే చాలా వెరైటీగా ఇది చేశారు. అందుకే అందరికీ మన కలెక్టరేట్లో ఉన్న అందరు మహిళలకి మన అందరూ ఎంప్లాయీస్కి కూడా చాలా ధన్యవాదాలు. మీరు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అండ్ ఇది ఆర్గనైజ్ చేసినందుకు మన టీఎన్జిఓస్ అదేవిధంగా మన అసోసియేషన్ ఆల్ పార్టిసిపెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ విష్ యూ ఆల్ హ్యాపీనెస్ ఇన్ దిస్ సంక్రాంతి. ఇప్పుడు ప్రకటనలు. కాన్పూర్ నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ వాసులు నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగా సెల్ టవర్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిన్న ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఓ బిల్డింగ్ పై ఓ సంస్థకు చెందిన సెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ కాలనీ వాసులు, మహిళలు, చిన్నారులు రామారెడ్డి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ సెల్ టవర్ నిర్మాణం వల్ల రేడియేషన్తో చిన్న పిల్లలు మెదడుకు సంబంధించిన వ్యాధులకు గురవుతారని చెప్పారు. గుండె జబ్బులు, గర్భిణీలు రేడియేషన్తో ప్రమాదం పొంచి ఉందని గతంలోనే మున్సిపల్ కమిషనర్కు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సెల్ టవర్ నిర్మాణాలను నిలిపివేయాలంటూ కాలనీవాసులు సుమారు గంట పాటు ధర్నా చేపట్టారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పట్టణ సిఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని కాలనీవాసులను సంప్రదించారు. దీంతో కాలనీవాసులు ధర్నా విరమించారు. వ్యతిరేకంగా పోరాడుతున్నాను. మాకు సెల్ టవర్ వద్దు, మాకు ప్రాణాలే ముందు. ఇక్కడ చాలా మంది ఏరియాలో చాలా సఫర్ అవుతారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి సెల్ టవర్ అయినా ఇక్కడ ఉండడు, ఓనర్ ఇక్కడ ఉండడు. కానీ మేమంతా ఇక్కడ ఓనర్స్. మేము మా కాలనీని మేము సేఫ్గా ఉంచుకోవాలని పోరాడుతున్నాం. చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. అది సెల్ టవర్ ఆపేయాలి. అంతే, మేము ఇక్కడ నుండి జరగం. అది ఆపేసేవారికి మేము ఇక్కడ నుండి జరగం. పిల్లలతో ఫ్యామిలీ మొత్తం రోడ్ పైన ఉన్నారు. ఇప్పుడు
ఫోన్లు ఇవ్వద్దు, ఫోన్కి దూరంగా ఉండండి అని చెప్తున్నారు. మేము వాళ్ళకు ఫోన్ అలవాటైనా కానీ వాళ్ళకు వద్దు అని మేము ఎంతో బుదరాకిచ్చి చేసి ఎంతో కష్టపడుతున్నాం. మళ్ళీ టవర్ ని తీసుకొచ్చి రేడియేషన్ మా ఇంటికన్నా పెడితే మేమేం కావాలి అసలు? చెప్పండి, మీరే మీరే న్యాయం చేయండి మాకు. పిల్లల కోసం మేము పోరాడుతున్నాము, రోడ్ మీదకి వచ్చినాం. మేము ఎప్పుడు రాలే రోడ్ మీద, ఫస్ట్ టైం. పిల్లల కోసం కోసమే మేము బ్రతికేది, పిల్లల కోసం. వాళ్ళకే రేడియేషన్ వచ్చినాక మేము ఎందుకు ఇంకా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు కలెక్టర్ సహకరించండి, కమిషనర్ సహకరించండి. ఇక్కడ ఎయిర్టెల్ తాజా అనే యజమాని ఇక్కడ రెంట్ కోసం కావాలనే టవర్ పెట్టడం జరుగుతుంది. ప్రాణాలతో చెలగాటం, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ లేడీస్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉన్నారు, మరి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మాకు, మా కాలనీ వాసులు అందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు సెల్ టవర్ వద్దు, ప్రాణాలే ముద్దు అని నినాదాలు కూడా చేయడం జరిగింది. కావున కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారిని కానీ కానీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నది ఒకటే, ఇక్కడ సెల్ టవర్ వద్దు అని మేము ఇక్కడ కాలనీ వాసులు అందరూ. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో లారీ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని నెల దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలో లారీ డ్రైవర్లు కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన కఠిన నిబంధనలు కేంద్రం తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల లారీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని లేదంటే పెద్ద మొత్తంలో సమ్మె ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తీసుకొచ్చిన బిల్ వెంటనే. ఈరోజు బీర్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో డ్రైవర్ల ఐక్యత వరకు మేము పోరాడుతున్నాము. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ తెచ్చిన బిల్లులో ఏదో డ్రైవర్కి 10 సంవత్సరాలు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి 10 సంవత్సరాలు 7 లక్షల పెనాల్టీ వేసి డ్రైవర్కి లోపడేయడం జరుగుతుంది. అసలు 7 లక్షలు ఉంటే డ్రైవర్ దగ్గర బయటికి రాడు, డ్యూటీ చేసే అవసరం లేదు. ఒకవేళ 7 లక్షలు ఉంటే 1-2 లక్షలు పెట్టి ఏదో చిన్న పని చేసి ఇంట్లోనే బతుకుతాం. అలాంటి ఈ కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చడం వల్ల 10 లక్షలు జుర్మానా, 7 లక్షలు వల్ల లోపడాల వేసిన తర్వాత 7 లక్షల బిల్లు, మళ్ళీ 10 సంవత్సరాలు జైలు శిక్ష. అసలు ఈ డ్రైవర్లు తట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మా యొక్క మీరు తెచ్చిన ఒక బిల్లు, ఏదైతే కేంద్ర చట్టం తీసుకొచ్చిన ఒక యాక్ట్ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మా డ్రైవర్లకు కాపాడాలని ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ ఈ యొక్క బిల్లు వెంటనే వెనక్కి తీసుకుంటే మా కొట్టొద్దని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే అసలు బతికే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే లారీ తెచ్చుకున్నా 1-2 లక్షలు పెట్టి మిగతా ఫైనాన్స్ చేసుకుని బతుకుతాం. అలాంటి బిల్లు మీరు 7 లక్షలు 10 లక్షలు చేస్తే అసలు బతికే వాళ్ళం కాదు. మీరు ఈ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని మీ అమిత్ షా గారిని, మోడీ గారిని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రైవర్ యొక్క ఐక్యతను మీరు కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసలు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.